వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ గాంధీ చౌక్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రగా తరలి వచ్చి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించేశారు. కూటమి ప్రభుత్వంకు మీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఉచిత ఇసుక హామీని నిలబెట్టుకోవాలని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నామమాత్రంగానే ఇసుకను సరఫరా చేసిందన్నారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల పెండింగ్ క్లైంట్స్ ను తక్షణమే పరిష్కరించాలని కోరారు. సిపిఎం పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాల్లోనూ ఇసుకని అందుబాటులో ఉంచాలని, ఇసుక సరఫరా సక్రమంగా జరగాలని, భవన నిర్మాణ కార్మికులకందరికీ పని కల్పించాలని, గతంలో ప్రభుత్వం ఇసుక విషయమై ఇచ్చినటువంటి హామీని పకడ్బందీగా అమలు చేయాలని, 1996లో వచ్చినటువంటి డిఓసి యాక్ట్ని అమలు చేయాలని, అందులో సెక్షన్ 18 భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ కమిటీ ఏదైతే బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డుని పునరుద్ధరించాలని, గతంలో కార్మికులు పెట్టుకున్నటువంటి క్లెయిమ్స్, దరఖాస్తులు 1000 పెండింగ్లో ఉండే వాటన్నిటిని చెల్లించాలని చెప్పేసి, ఈ ఇసుక అనేటువంటిది చాలా కీలకమైందని, ఇసుక ద్వారానే భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి 13 రకాల కార్మికులకి పని దొరుకుతుందని, ఈ ఇసుక వాడటం వలనే ఇసుకతో భవన నిర్మాణంలో ముడిపడి ఉన్నటువంటి ఇతర రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, సిమెంటు, స్టీలు, వుడ్డు, గ్లాసు, చిప్స్, టైల్సు, శానిటరీ, ఎలక్ట్రికల్, కార్పెంటరీ, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటి వాడకం పెరుగుతుందని, వాటి వాడకం పెరగటం వలన ఆ ఉత్పత్తి చేసేటువంటి కంపెనీలలో ఉత్పత్తి పెరుగుతుందని, ఆ ఉత్పత్తి పెరగటం వలన అక్కడ అదనంగా కార్మికులను పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని. కార్యక్రమంలో కె బాబు ప్రసాద్, రెడ్డి రావుతు శ్రీనివాసరావు, షేక్ పక్కీర్ అహ్మద్, షేక్ హుస్సేన్ వలీ, భూపతి కృష్ణయ్య, ఆనంద్ దుర్గారావు, సాయి కుమార్, షేక్ జహారుద్దీన్, శెట్టి యేషోబు, అబ్రహం వెంకట్, దాసు పలువురు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం చేసిన వైఖరి ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది. దీనివలన ప్రభుత్వ ఖజానాలో డబ్బులు ఉండవు. ఒక వర్కర్ పనిచేస్తే జిఎస్టీ రూపంలో సిమెంటు కానీ, ఐరన్ కానీ, కలప కానీ, పెయింట్లు కానీ ఇవన్నీ జిఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈ కార్మికులు పనిచేయకపోవటం మూలాన ప్రభుత్వ ఖజానాలు ఖాళీ అయిపోతాయి. అది మీరు గ్రహించాలి, రాష్ట్ర మంత్రివర్యులు అందరూ గ్రహించాలి. నేను చెప్పేది ఏంటంటే, భవన నిర్మాణ కార్మికుల కోసం కృషి చేసే నాయకులు కూడా ఉన్నారు. మాకు తెలుసు, మీరందరూ కూడా మాకు భవన నిర్మాణ కార్మికులకి ఇసుక అందుబాటులో ఉంచి కార్మికులు పనిచేస్తే మీ ఖజానాలు కూడా నిండుతాయి. మనకి అన్నీ జిఎస్టీ రూపంలో అన్నీ వస్తాయి. కనుక మీరు దయవుంచి ఇసుకని వదిలితే అందరూ పనిచేసుకొని శుభ్రంగా ఉంటారు. తెనాలి చుట్టుపక్కల గ్రామానికి, తెనాలి పట్టణానికి వచ్చి రానుబోని ఛార్జీలు కూడా పని దొరక్క బస్సు తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంది. ఏ అడ్డాలో చూసినా కానీ భవన నిర్మాణ కార్మికులు తిరిగి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. కనుకనే భవన నిర్మాణానికి మూలమైన ఇసుకని వెంటనే ఉచితంగా సరఫరా చేస్తామన్నారు. కానీ ఆ కార్యక్రమం ఇంతవరకు మొదలు పెట్టలేదు. మొదలు పెడితే వీళ్ళకి పనులు దొరుకుతాయి. దీనివలన రాష్ట్ర అభివృద్ధి కూడా పెరుగుతుంది. ఎందుకంటే భవన నిర్మాణం అంటే కేవలం కార్మికులే కాదు, ఇటుకరాలు తయారు చేసేవాళ్ళు, ఐరను, సిమెంటు, అట్లా ఒక భవన నిర్మాణానికి కావాల్సిన పరికరాలు అవన్నీ తయారు చేసిన కార్మికులందరికీ పని దొరుకుతుంది. దాని మూలాన భవన పనిచేసేవాళ్ళకి పని దొరుకుతుంది. ఈ డబ్బంతా భవన నిర్మాణకారులు పనిచేసే వచ్చే ఆదాయాన్ని మొత్తాన్ని వీళ్ళు మార్కెట్లో ఖర్చు పెట్టడం తప్ప దాచిపెట్టుకోవడానికి కూడా ఏం మిగలదు. అలా మార్కెట్లో అది ఖర్చు పెట్టడం మూలాన మళ్ళీ అది మార్కెట్లోకి సరుకులు ఉత్పత్తికి దోహదపడుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే కదలి భవన నిర్మాణ కార్మిక సమస్యలు పరిష్కారం చేయడం కోసం ముందు మొట్టమొదటిసారిగా ఇసుకని సరఫరా చేయాలి, దాన్ని వెంటనే పూనుకోవాలి. సినీ నటులను విమర్శించడమే రాజకీయమైతే ఆయా పార్టీల మేనిఫెస్టోలో చూపిస్తూ ఎన్నికల బరిలోకి రావాల్సిందిగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ 24 క్రాఫ్ట్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు, సినీ దర్శకులు దిలీప్ రాజా సూచించారు. సినిమా వాళ్లంటే ఎంతో చులకన భావం ఉండటం వలనే వ్యక్తిగత జీవితాలపై కామెంట్స్ చేస్తున్నారని ఆయన అన్నారు.
గుంటూరు జిల్లా తెనాలిలోని మాఏపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బహుభాషా హీరోయిన్ విడాకులపై తెలంగాణ పొలిటీషియన్ చేసిన వ్యాఖ్యలు చూశాక మంచి భాషలో మాట్లాడడానికి నోరుని ఎంతో అదుపులో ఉంచుకోవాల్సి వచ్చిందన్నారు. మీకు రాజకీయ విభేదాలుంటే ఆయా విధి విధానాలపై విమర్శలు చేయాలి కానీ సినిమా నటులపై సెటర్లు వేయడానికి కాదని తెలిపారు. సినీ నటులు మనోభావాలు దెబ్బతినేలా ఎవరు మాట్లాడినా సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఇల్లు కాల్చిన తర్వాత తప్పిపోయింది, వెనక్కి తీసుకున్నామంటే ఎలా సరిపోతుందని ఆయన ప్రశ్నించారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించేది నిరుద్యోగాన్ని పారదోలడానికి, ప్రజాశ్రేయస్సు కోసం వీలైతే పేదవుడికి విద్య వైద్యం ఉచితంగా అందించడానికి, రహదారులు సక్రమంగా ఉంచడానికి, కానీ సినిమా నటుల వ్యక్తిగత జీవితాలపై బురద చల్లడానికి కాదని దిలీప్ రాజా హితవు పలికారు. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన విడాకుల తీర్పుపై విపరీత వ్యాఖ్యలు చేయడమంటే న్యాయస్థానాలను అగౌరవపరిచినట్లేనని ఆయన తెలిపారు. గతంలో తమిళనాడులోని ఒక రాజకీయ నాయకుడు నటి త్రిషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిందని దర్శకుడు కనపర్తి రత్నాకర్ గుర్తు చేశారు. సహజంగా సినిమా వాళ్ళెవరూ రాజకీయ నాయకులను విమర్శించరని, అలాంటి నేపథ్యంలో సినిమా వాళ్లపై వ్యక్తిగత జీవితాలకు ఇబ్బందులు కలిగేలా రాజకీయ నాయకులు మాట్లాడడం ఎంతవరకు సముచితమని నటుడు మిలిటరీ ప్రసాద్ వేమూరి విజయభాస్కర్ పేర్కొన్నారు. సమావేశపు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ మురళీకృష్ణ, సహాయ దర్శకులు ఇంటూరి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సినిమా వాళ్ళని వీలైతే మీ కుటుంబ సభ్యులుగా చూడండి, వీలు కాకపోతే నటీనటులుగా చూడండి, వినోదం అందించేవాళ్ళుగా చూడండి, మీకు కాస్త ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళుగా చూడండి, కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద దయచేసి బురద జల్లబాకండి. వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలాగా రాజకీయ నేతల్లో కొందరు విమర్శలు చేయొద్దు అని నేను మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఆవిడ ఆ నటీమణి పేరు చెప్పొద్దని ఆమె రిక్వెస్ట్ చేసింది కాబట్టి నేను పేరు చెప్పట్లేదు. ఆ అమ్మాయి బహుభాషా నటి, ఆ అమ్మాయి తీసుకున్న విడాకుల మీద పలానా వాళ్ళు కారణమని ఒక రాజకీయ నాయకురాలు వ్యాఖ్యలు చేసిన విషయం సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసిందే. అయితే ఒక ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అది, వాళ్ళిద్దరికీ పరస్పర అవగాహనతో పరస్పర ఆలోచనతో ఇద్దరూ కలిసి మేము విడిపోతాము అని చెప్పని వాళ్ళు తీసుకుంటే న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అంటే యు ఆర్ గోయింగ్ టు క్రిటిసైజ్ ఈవెన్ ద జ్యుడిషియరీ సిస్టమ్ ఆల్సో, ఇజ్ ఇట్ రైట్ ఫర్ ద పొలిటికల్ సినారియో? రాజకీయ నాయకులుగా మిమ్మల్ని ఎన్నుకుంది నిరుద్యోగం తగ్గిస్తారనో, రోడ్లు వేయిస్తారనో, పేదోడికి వైద్యం విద్య ఉచితంగా అందిస్తారనో, ప్రజాశ్రేయస్సు కోసం మీరు పాటుపడతారనో ఓట్లేసి గెలిపిస్తే మీరు సెటైర్లు వేయటానికి సినిమా వాళ్ళు కావాలా? మీరు విమర్శించుకోవడానికి సినిమా వాళ్ళు కావాలా? మా సినిమా వాళ్ళు ఎప్పుడు మీ జీవితాల గురించి విమర్శించలేదే? మా సినిమా వాళ్ళు ఎప్పుడు మీ వ్యక్తిగత విషయాల మీద ఫోకస్ చేయలేదే? ఎందుకు, వై యు ఆర్ టార్గెటింగ్ ది సినిమా పీపుల్ అని మేము అడుగుతూ ఉన్నాం. నో, దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. మరొక్కసారి కానీ ఎవరైనా సరే సినిమా వాళ్ళ వ్యక్తిగత జీవితాల జోలికి వస్తే మాత్రం సినిమా వాళ్ళు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుందని నేను హెచ్చరిస్తూ ఉన్నా. మేము ఎవరి జోలికి రాం, మాకు పద్ధతి కాదు. మాకు తల్లాలేస్తే మా పని ఏందో, మా షూటింగ్ లేదో, మా విషయాలు ఏదో మేము చూసుకుంటుంటాం, కానీ ఇంకొకటి మీద కన్ను పెట్టి మాట్లాడేంత సమయం కూడా ఉండదు. కాబట్టి ఈ చేసిన వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పని నిన్న ఎవరైతే విమర్శించారో ఆ రాజకీయ నాయకురాలు అంటడం జరిగింది. ఇల్లు కాల్చి ముప్పు పెట్టి పొరపాటును కాల్చానంటే అట్లా పోయిన ఇల్లు తిరిగి వచ్చుద్దా? పైగా ఒక స్టార్డమ్ అన్న హీరో, 3 జనరేషన్స్ నుంచి ఉన్న హీరో, ఆయన కొడుకు కాపురాన్ని తీర్చుకుంటాడా? తీసుకోడు కదా. మరి ఏంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు? సాటి ఆడకూతురు మీద మాట్లాడిన విధానం చూసి ప్రతి ఒక్కరూ మానసికంగా చాలా బాధపడ్డారు. అంత పాలిష్గా మాట్లాడితే ఒక రకం, అంత దిగజారిపోయి మరీ రోడ్డు మీద మాట్లాడుకునే మాటలు మాట్లాడటం అనేటువంటిది చాలా దురదృష్టకరం. కొండా సురేఖ్ గారు నిన్న సారీ ఎవరికి చెప్పారంటే, ఎవరైతే బాధితురాలని చెప్పారో ఆ పేరు చెప్పి సారీ అన్నారు, మిగతా వాళ్ళకి ఎవరికి సారీ చెప్పనన్నారు. ఆ కుటుంబం ఇవాళ ఎంతో గౌరవమైనటువంటి 3 తరాలుగా వస్తున్న కుటుంబం. ఆ కుటుంబం నిన్న ఆయన సొంత కన్వెన్షన్ పడగొట్టినా కూడా పెద్ద మనసుతో 50 లక్షల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి నిధికి పంపించారు. కాబట్టి దయచేసి ఏదైనా చేత అయితే ఒక సంసారాన్ని కుదయ్యాలి. కానీ వాళ్ళు ఆల్రెడీ విడిపోయారు, వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు.
మరి ఈవిడికెందుకు ఈ బాధ? దయచేసి ఆడవాళ్ళ విషయంలో కొంచెం కుటుంబాల్లో ఏ కుటుంబం సమస్యలు లేకుండా ఉందని అనుకుంటున్నారు? ఏదో చిన్నదో పెద్దదో ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది, అది వాళ్ళు తెలుసుకుంటారు. పుట్టిన బిడ్డ ఒకరోజు గడవక ముందే మరణించడంతో కుటుంబ సభ్యులు వైద్యశాల ఎదుట ఆందోళనకు దిగిన ఘటన తెనాలిలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కుచిల్లపాడు గ్రామానికి చెందిన శ్రావణి డెలివరీ నిమిత్తం తెనాలి పట్టణ బురపాలెం రోడ్లోని వైద్యశాలలో గత సోమవారం చేరగా గురువారం మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఉమ్మనీరు ఉందని చెప్పారని, దానికి సంబంధించిన ఎటువంటి వైద్యం అందించలేదని, రోజువారీ మందులు మాత్రమే ఇచ్చారని, తాము నార్మల్ డెలివరీ చేయాలని కోరగా అది సాధ్యం కాదని, ఆపరేషన్ చేయాలని చెప్పి గురువారం రాత్రి 9 గంటలకు శిశువుని ఆపరేషన్ చేసి బయటకు తీసి తమకు 10:30 ఇచ్చారని, అప్పటికే శిశువు ఆరోగ్య పరిస్థితి సీరియస్గా ఉందని, అక్కడి నుండి వేరే వైద్యశాలకు తీసుకువెళ్లాలని చెప్పడంతో వేరే వైద్యశాలకు తీసుకువెళ్లగా అప్పటికే శిశువు మరణించినట్లు వైద్యులు తెలిపారని కుటుంబ సభ్యులు తెలిపారు. తమ బిడ్డ మరణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 13 సంవత్సరాల తర్వాత లేకలేక పుట్టిన బిడ్డ వైద్యుల నిర్లక్ష్యానికి పోగొట్టుకున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నేను మా తోడుకళ్ళండి, మేము సోమవారం జాయిన్ చేశాము. అమ్మాయిని చేసినప్పుడు ఉమ్మనీరు బాగా తక్కువగా ఉన్నాయి అన్నారు సార్. ఉమ్మనీరు తక్కువగా ఉన్నప్పుడు మేడం జాగ్రత్తగా చూడండి, మీరే ఇక్కడే చేయండి మేడం, కొంచెం మావల్ డెలివరీ అయితేమో చూడండి మేడం అని అడిగాను. అడిగితే నేను చెయ్యనమ్మా, మావల్ డెలివరీ చెయ్యట్లేదు, చెయ్యను అంది. ఇష్టమైతే బయటికి వెళ్ళిపోండి, నేను కావాలంటే చేస్తాను, లేకపోతే లేదు ఆపరేషన్ అన్నారు మేడం. సరే మేడం, వెళ్ళాం మేమంటే అన్నారు. వెళ్తామా, వెళ్ళొచ్చా మేడం అని అంటే బయట ఎక్కడన్నా అయిద్దా అని అడిగినప్పుడు ఏమన్నారంటే ఇక్కడ నుంచి వెళ్ళిన బేబీ తిరిగి రాలేదు, అక్కడ పోగొట్టుకొని వచ్చి నా కాళ్ళ మీద పడిన వాళ్ళు ఇంతమంది ఉన్నారని జుట్టు పట్టుకొని చూపించారు మేడం. మేడం గారు చూపించారు, ఇంతమంది చనిపోయారమ్మా, మీరు బాధపడతారు, మీ ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళండి అన్నారు సార్. ఏమి, మేము వెళ్ళాం మేడం, ఇక్కడే ఫస్ట్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటుంది, ఇక్కడే ఉంటాము, మీ చేతుల్లోనే ఉంది మేడం, మీరే చూడండి అంటే సరేనమ్మా అన్నారు. చేస్తామన్నారు, చేస్తామని 4 రోజులకి అడ్మిట్ చేసుకున్నారు. 4 రోజుల నుంచి మాకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వలేదు. ఉమ్మనీరు తక్కువ ఉన్నప్పుడు మరి బేబీని తీయాలి కదా, తీయకుండా మాకు ఏ ట్రీట్మెంట్ ఇవ్వకుండా 4 రోజులు మామూలుగా ఎలా ఇస్తున్నారో, ఫస్ట్ నుంచి మెడిసిన్స్ 3 టాబ్లెట్లు 3 పూటలకు ఇచ్చి ఇంట్లో ఉన్నట్టే ఉన్నాం, కానీ మాకు ఏ ట్రీట్మెంట్ ఇవ్వలేదు సార్. మాకు బేబీని తీసేంతవరకు బేబీ లోపల పాడైందని మాత్రం చెప్పలేదు సార్. పిల్లల డాక్టర్ దగ్గరికి మమ్మల్ని తీసుకురమ్మని వాళ్ళకి చెప్పలేదు, మేడం గారు వాళ్ళతో చెప్పకుండా వెళ్ళిపోయి, మేము ఇచ్చిన డబ్బులు వెళ్ళిపోయి మరి త్వరగా రెండమ్మా అని కూడా చెప్పలేదు సార్. వాళ్ళకు కూడా అప్ప చెప్పలేదు. మేము గబగబా తీసుకుని వెళ్ళేలోపు బాబు చనిపోయాడు సార్. బాబు చనిపోయి ఎందుకమ్మ ఇలా తీసుకొచ్చారు, వేరే హాస్పిటల్కి వెళ్తే ఎందుకమ్మ పోయిన బాబుని తీసుకొచ్చారు, ఎగ్ లీటర్ పెట్టకుండా ఎలా తీసుకొచ్చారు, ఇంత దూరం ఇలా ఎందుకు వచ్చారు, ఎవరు పంపించారమ్మా మిమ్మల్ని అని అడిగారు సార్. మాకు ఏ న్యాయం చేస్తారో మీరే మీడియా వాళ్ళు చేయాలి సార్. ప్రెగ్నెంట్ స్టార్ట్ అయిన దగ్గర చూపించుకున్నాను సార్. చూపించుకుంటే 9వ నెల కూడా రాలేదు సార్ పాపకి. ఉమ్మనీరు తక్కువ ఉందని చెప్పారు. ఉమ్మనీరు తక్కువ ఉందని స్కాన్ చేయాలి కదా సార్, డాప్లర్ స్కాన్ లేదు, కనీసం బేబీ పొజిషన్ చూసుకోకుండా సిజేరియన్ చేశారు సార్ వాళ్ళు. మాకేం స్కాన్ రిపోర్ట్ కూడా అది ఏమి ఇవ్వలేదు. సిజేరియన్ చేసిన తర్వాత బేబీ పుట్టిన తర్వాత 1:30 గంటకి మా బేబీని మా చేతికి ఇచ్చారు. ఎలా, బ్రీతింగ్ లేని బేబీని, బ్రీతింగ్ సరిగ్గా లేని బేబీని ఇచ్చారు. బ్రీతింగ్ ప్రాబ్లం ఉందన్నా కనీసం ఫస్ట్ ఎయిడ్ చేయలేదు సార్. ఆక్సిజన్ మాస్క్ అనేది కూడా పెట్టలేదు బాబుకి. అలా ఇచ్చిన బేబీని తీసుకొని మమ్మల్ని వెళ్ళిపోమని 1000 రూపాయలు తీసుకొని ఆయన వెళ్ళిపోయారు సార్. పిల్లల డాక్టర్ తీసుకొని మేము వేరే హాస్పిటల్లో తీసుకెళ్ళాం. తీసుకెళ్ళేటప్పటికి ఆ బేబీ బ్రీతింగ్తో లేడంట, చనిపోయి ఉన్నాడని చెప్పారు సార్. సోమవారం జాయిన్ చేస్తే కనీసం అమ్మాయికి మినిమం సెలైన్ కానీ ఏమి ట్రీట్మెంట్స్ లేవు సార్. అలా హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని ఉన్నారు. బీపీ కానీ ఏ చెకింగ్స్ లేవు, ఏ చెకింగ్స్ లేకుండా డైరెక్ట్ ఆపరేషన్ సిజేరియన్కి తీసుకెళ్లారు సార్ పాపని. మాకేం సంబంధం లేదు, ఉమ్మనీరు తక్కువ ఉందన్నాము, మీరు బేబీని ఏమో మా హాస్పిటల్కి తీసుకురాకుండా వేరే చోట తీసుకెళ్ళబట్టి ఇలా జరిగింది అంటున్నారు. బ్రీతింగ్ తక్కువ ఉందన్నారు. సరే మీరు ఎందుకు చూడలేదు సార్ అంటే డబ్బులు ఇస్తే చూసేవాళ్ళం అంటున్నారు పిల్లల డాక్టర్. నాకు ఆడపడి చేయద్దండి ఈ పేషెంట్. ఇలా జరిగినందుకు బాబు పోయినందుకు మేము ఎంత బాధలో ఉండి హాస్పిటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించడానికి వెళ్తే మమ్మల్ని తిరగబడింది కాకుండా ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. మగోళ్ళు అదే మగోళ్ళు కనుక ఆ నర్సుల మీద అలా తిరగబడితే ఎలా ఊరుకునేవాళ్ళు అండి. వాళ్ళని కూడా మగవాళ్ళు కూడా షర్ట్ బటన్ చిరిగిపోయి మొహం మీద గాట్లు పడి అదే మగవాళ్ళు ఎదురు తిరిగితే ఊరుకునేవాళ్ళు అండి. అసలు యాజమాన్యం కూడా ఇంత రెక్లెస్గా సమాధానం చెప్పారండి మాకు. మీరు మేము మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం, మాకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. వాళ్ళు 5 గురు ఉన్నారండి, లేడీ స్టాఫ్ అండి, 5 గురు కూడా తిరగబడుతున్నారు. అదే మేము మగవాళ్ళు మేకే వెళ్ళామంటే వెళ్తున్నామండి. మేము వెళ్ళాం, గాజులు పగిలి ఎలా గీసుకుపోయి మగవాళ్ళకి రక్తాలు వచ్చి అదే మగవాళ్ళు వాళ్ళ మీద ఎదురు తిరిగితే ఎంత గొడవ చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక చిన్న విరామం.